नमस्कार तिरुपति भीमास मसाला रुचिजुड़ कार्यक्रम की स्वागत प्रति रोजू पसंद रुचुल क्रम तक परचय रुचिचूड़ मल्लापूर हेचल कॉलनी कोसम नेल्लूर स्पेशल आइटम्स परिचय చేయడానికి మరి ఈ రోజు మనతో ఉన్నారు పద్మగారు వాని ముందుగా మనం పరిచయం చేసుకుందాం పద్మగారు నమస్తే అండి నమస్తే అండి బావున్నారా బావున్నామండి ముందుగా మీకు తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం అండి థాంక్స్ అండి సో ఈ రోజు సండే కదా సండే స్పెషల్ గా ఏ హోటల్ పరిచయం చేయబోతున్నారు గోంగూర పచ్చడి అండి నెల్లూరు గోంగూర పచ్చడి చాలా ఫేమస్ తింటే అసలు మరవరు ఇంకా అంత బాగుంటుంది సో ఇదే అదిరిపోయింది అది ఇంకా అదిరిపోతుంది गोंगूर एंड मिरपकायलु साल्ट जीलकर्र धनियालु मेंतुलु आवालु करिवेपाकु फस्ट बांडी पेट्टुकोवालि ओके लेदंडि फस्ट स्टव वेलिगिंचुकोवालि फस्ट स्टव वेलिगिंचुकोवालि अयिना सरे आवड माटे निग्गिंदि ओके బాండ్లీ వేడెక్కాలా కొంచెం ఆ వేడెక్కాలి అమ్మో నిజంగా బాండ్లీ ఇంచుమించు నా బరువు ఉండండి అది పాత బాండ్లీ అనుకుంటా ఇది కదా అవును ఈ బాండ్లీ లో కొన్ని ఐటమ్స్ చేయడానికి ఖచ్చితంగా ఇలాంటివే ఇలాంటివే కావాలి మాడిపోకుండా ఉంటాయి ఇది దొరకడం కూడా కష్టం దొరకడం కూడా కష్టం నెల్లూరు బాండ్లీ ఇది బాగుందండి నెల్లూరులో కూడా దొరుకుతుంది ఏం చేస్తూ ఉంటారు ఖాళీ సమయాల్లో ఖాళీ సమయంలో బ్లౌజులన్నీ నేనే కుట్టుకుంటానండి ब्लौज अंत वेरे कुटेदी इन माने अभी इंटे ना वर के कुटा अवसर इंकेद कष्ट अंत माने टीवी चूस्टी वन टीवी कंपलसरी चूस्ता इधर वोग्रम पेकोनीवन ओ क्लाक वस्तानी चूस्ता बच्चे नचनाये प्रिपरेशन अंत माला मर्चीपत मर्चीपारे मर्चीपा कदा अला मेचुकुंटार नच्चिंदंटे मेचुकुंटारु सूपर सूपर बागुंदी यांकरिंग कूडा चाला बागुंटुंदंडि थैंक यू थैंक्स अंडि इंका वेडिकिंदंडि आయిల్ వేసుకుందాము నిలవ పచ్చడి వారం రోజులనే ఉంటుందండి వారం రోజులు ఇప్పుడు వారం కాకుండా ఇప్పుడు 3 ఎస్నల్లో 4 ఎస్నల్లో అలా ఉంచుకోవాలంటే వాటర్ లేకుండా గోంగూరులో వాటర్ లేకుండా చేసుకోవాలి ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకోవాల్సిన అవసరం లేదు కొంచెం లైట్ గా వాటర్ అంతా పోయిందంటే నిలవ పచ్చడికి మామూలు పచ్చడికి తేడా ఏంటంటే గోంగూరని కడుకుంటారు కదా కడుకున్న వెంటనే పచ్చడి చేసేశారు అనుకోండి వారం రోజుల కంటే ఎక్కువ నిలవ ఉండదు కడుకున్న గోంగూరని కొంచెం ఎండబెట్టి అంటే తడి లేకుండా మీ అందరికి అంటే దీంట్లో చాలా మంది పెద్దవాళ్ళు చూస్తుంటారు తెలిసిన వాళ్ళే ఉంటారు కాకపోతే కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళ కోసం ఈ చిట్కాలు అన్నమాట సో నీళ్ళేమీ లేకుండా ఆరబెట్టేసుకొని అప్పుడు ఈ ప్రాసెస్ లో గోంగూర పచ్చడి చేసుకున్నారు అనుకోండి పక్కాగా 3 నెలలు ఉండడం గ్యారెంటీ అట పద్మగారు నూనె కాగినట్టుంది ఆ కాగిపోయిందండి ఓకే ఇప్పుడండి ప్రాసెస్ ఎండి మిరపకాయలు ఇప్పుడు పోపు దినుసులు వేస్తారా ఆ ఇప్పుడే మరి ఫస్ట్ పోపు దినుసులు వేసుకున్నాక మాడిపోతుంది ఎండి మాడిపోతాయి ఓహోహో అందుకని ఎండి మిరపకాయలు వేసేసుకొని దానిలో ఏం వేస్తున్నారు జీలకర్ర జీలకర్ర ధనియాలు ధనియాలు మెంతులు మెంతులు हाफ चमचा सरिपोतुंदि चमचा अवसरं लेदु आवालु आवालु शनगपप्प रेंडु अंते सरिपोतुंदि दोरगा वेगिन तर्वात वेगिपोयंडि वेगिपोयि तीसेसुकुंदाम इंका पोपुतो सहा तीसेसुकोवालि अन्नि तीसेसुकोवालि अन्नि मिरपकायलु अन्नि तीसेसुकोवालि इन मिरपकायलु वेयाला इन मिरपकायलु वेयाली गोंगूर बागा पुल्लगा उंटदि कदा अनि पोपु गिंजले मनं चाला कोंचें वेसुकुन्नां कदा सरिपोतुंदि लेदंटे चेदि वच्चेस्तुंदि अवे चिट्कालंटे चिन्न चिन्न चिट्काल अदि नालांटिदि अनुकोंडि इंत शनगपप्पु इंत मिनपप्पु ओक रेंज लो टेस्ट वस्ते कटकटला आडुतू उंटायनि वेसेस्ता आवालु मेंतुलु चेदि उंटायि कदा इप्पुडु गोंगूर वेसेसुकुंदाम ఆయిల్లోనే గోంగూర వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా సెపరేట్ గా ఏమీ ఆయిల్ వేయకండి వేయకండి
उड़ी तुंदर मग्जी कुंदर मग्जी आकूर कदा गोंगूर पचड़ी चाल ईजी अंडी टेस्ट बहुत चाल मंदी अट्टी जोली भयपड़ी एक्सपर्ट इंका एक्सपर्ट इंका चिकेन बेस्ता चिकेन बेस्ता चिकेन चापल कूर बेस्ता इंका बिर्यानी पिंडी वंटल अन्नी रकाल पिंडी वंटल इंट्लोटा कौन चाल మంచోళ్ళు అందరూ వస్తారు కొంతమంది గోంగూర పచ్చడిలో ఎక్స్ట్రా కొంచెం చింతపండు కూడా వేసుకుంటారు అమ్మా చింతపండు వేస్తే పులుపు అయిపోతుందండి ఇప్పుడే పులుపు ఉంటది ఇది ఓహో చింతపండు అసలు ఏయద్దు ఓకే దీని రోట్లేసి దంచుకోవచ్చండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఓపిక లేనివాళ్ళు మిక్సీ లేనివాళ్ళు మిక్సీ లేసుకోవచ్చు మనకి ఇప్పుడు ఓపిక లేదండి మనం మిక్సీలోనే వేసేసుకుందాం వేసేసుకొని తాళింపు పోపు పెట్టేసుకుందామండి అంతే అంతే ఇంకా మరి ఉప్పు మిక్సీలోనే వేసేసుకుందాం మిక్సీలోనే వేసేసుకుందాం సరే ఇంతకు ముందు మనం వేయించుకున్న ఎండు మిర్చి పోపు దినుసులు ప్లస్ ఇప్పుడు మనం ఉడికించుకున్న గోంగూర దాంతో పాటు ఉప్పు కలిపి మనం మిక్సీకి వేసుకుందాం మిక్సీ వేసుకుందాం దీంట్లో కొద్దిగా salt salt కొంచెం ఎక్కువే పడుతుంది గోంగూర కదా గోంగూర కూడా వేసేసుకుందాము చూస్తారు కదండి గోంగూర పచ్చడికి ముందు మనం ఎండు మిరపకాయలు వేయించేసుకున్నామండి పోపు దినుసులు కూడా వేయించేసుకున్నాం వాటితో పాటు బాగా మగ్గించుకున్న గోంగూర సరిపడా ఉప్పు ఇది వేసుకున్నాము ఇప్పుడు దీన్ని మొత్తం మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకుందాం ఏమండి గుమగుమలాడే గోంగూర పచ్చడిని చేతిలో రెడీగా ఉందండి కానీ ఇది ఇంకా పూర్తవలేదండి దీనికి ఇంకా ఫినిషింగ్ టచ్లు ఉన్నాయి అదేంటో అడుగుదాం పద్మ గారు గోంగూర పచ్చడి రెడీ మిక్సీలో వేసిన గోంగూర పచ్చడి అవునండి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఏం చేయాలి బౌల్ లో తీసుకున్నాను దీన్ని ఓకే ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు ఏం వేస్తున్నారు ఆయిల్ కొంచెం వేడి కదా ఆ ఎండు మిర్చి వేసుకున్నాము శనగపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండు మిరపకాయలు వేగిన తర్వాత అవన్నీ వేసేసుకోవడండి అన్నీ వేసేసుకోవటండి కరివేపాకు కొంచెం ఫైనల్ గా ఇంగువ ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేస్తేనే దాని టేస్ట్ వస్తుంది చాలా మంది తినరు చాలా మందికి తినరు గానీ కన టేస్ట్ బాగుంటుంది వేస్తేనే టేస్ట్ వేస్తేనే టేస్ట్ ఓకే దీంట్లో ఇంగువ వేసుకున్నామండి సరిపోతుంది మంచి స్మెల్ వస్తుంది దానివల్ల అవును ఆల్రెడీ వస్తుంది ఇంకా ఆవజీ వేసుకుని ఆ పోపుని పచ్చళ్ళ వేసేసుకోవడం వేసేసుకోవట్లేదు ఇదంతా ఇంగువంతా కలిసేటట్టుగా కలుపుకోవాలండి దీన్ని ఇంగు బాగా కలవాలి ఓకే గోంగూర పచ్చళ్ళు పోపంతా కలవాలి మంచిగా బాగా కలవాలి కలిస్తే దాని టేస్ట్ బాగా గోంగూర పచ్చడి కొడుతుంది ఫైనల్గా ఉల్లిపాయలు దీనికి ఫేమస్ అండి ఉల్లిపాయలు లేనిదే అసలు గోంగూర పచ్చడి లేదు పచ్చడే కాదు ఉల్లిపాయలు వేసుకొని నంచుకొని తినాలండి బాగుంటుంది చాలా బాగుంటుంది ఓకే నెల్లూరు గోంగూర పచ్చడి రెడీ అండి టేస్ట్ చూసి చెప్పండి తప్పకుండా అండి ఒక స్పూన్ ఇస్తారా నెల్లూరు గోంగూర పచ్చడి రెడీ టు టేస్ట్ అండి టేస్ట్ చేసి చెప్తాను అబ్బా సూపర్ అండి అన్ని మిరపకాయలు వేశారు కదా నేను అనుకున్నాను చిర్రుం అంటుందని లేదండి కరెక్ట్ గా ఉంది తెలుసా ఈ పులుపుకి ఆ మాత్రం కారం పడతనే సూపర్ అన్నమాట ఇంకా పోపు ఇంగువ ఇవన్నీ పర్టిక్యులర్ గా తెలుస్తాయి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకుంటే ఆహా స్వర్గానికి కొంచెమే చేరువలా ఉంటామండి చాలా 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 టేస్టీగా సో టేస్టీగా ఉంది అట్ ది సేమ్ టైం ఇంత ప్లెజెంట్ వాతావరణంలో రెండు రుచికరమైన వంటకాలని మీరు చక్కగా పరిచయం చేశారు చక్కగా మీ ఇంటి దగ్గర పక్షులు ఎలా అరుస్తున్నాయి అంటే వెనకాల మనకి మ్యూజిక్ అవసరం లేదన్నమాట చాలా ప్లెజెంట్గా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు సో సో చాలా 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 థ్యాంక్స్ ఇప్పుడు వారిని పరిచయం చేస్తారా ఎవరు మా ఫ్రెండ్ అండి నమస్తే అండి మీ పేరు నా పేరు సునీత
సునీత గారు మీ ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఒకరు కదా మీరు కూడా వాటలు బాగా చేస్తారా సో ఈ రోజు మీ ఫ్రెండ్ మా రుచిచూడు ప్రేక్షకుల కోసం రెండు రుచికరమైన నెల్లూరు ఐటమ్స్ ని పరిచయం చేశారండి సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే తిరుపతి భీమాస్ మసాలా వారు అందిస్తున్న గిఫ్ట్ ని మీ చేతుల మీదుగా మీ ఫ్రెండ్ కి అందివ్వండి తీసుకోండి పదం గారు థాంక్యూ చూసారు కదా इवाल्ट मन तिरुपति भीमास मसाला रुचि चूड़ कार्यक्रम में पद्मगार तैयार चेसि चूपिंचिना नेल्लूर स्पेशल आइटम्स गोंगूर पचड़ी चाला रुचिगा उन्नाई तप्पकुंडा मीरु कूडा मी इंट्लो ट्राई चेसि रुचि चूडंडि मरी इवाल्ट मा ई कार्यक्रम पै मी अभिप्रायालु सूचनलतो पाटु मीरु कूडा ई कार्यक्रम में पाल्गोनदलिस्ते मी विवरालनु माकु रासि पंपिंचंडि मा चिरुनामा मीरु कूडा रुचि चूड़ कार्यक्रम में पाल्गोनालनुकुंटुन्नारा అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555 తిరిగి రేపటి తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ దిస్ ఇస్ శ్రీవాణి నమస్తే